please subscribe to Color Frames to watch more fun and entertaining videos. Hi, welcome to Color Frames. Marini colorful updates kosam ma Color Frames channel ni subscribe cheyandi. Latest updates kosam pakkane unna bell icon ni click cheyandi. బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఏడాది పాటు నిషేధానికి గురైన ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ యాషస్ సిరీస్తో టెస్టు క్రికెట్ను తిరిగి ప్రారంభించాడు. అసాధారణ ఆట తీరుతో అందరి ప్రశంసలు పొందుతున్నాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా అతని సూపర్ ఫామ్ గురించే మాట్లాడుకుంటోంది. అయితే పాకిస్తాన్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో స్టీవ్ స్మిత్ సరికొత్త అధ్యాయాన్ని లెక్కించాడు. ఏకంగా 7 దశాబ్దాల పాటు ఉన్న రికార్డును తిరగరాశాడు. పాకిస్తాన్తో జరుగుతున్న 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో స్టీవ్ స్మిత్ 7,000 పరుగుల మార్కును చేరాడు. మహమ్మద్ ముసా బౌలింగ్లో సింగిల్ తీయడం ద్వారా టెస్టు ఫార్మాట్లో 7,000 పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా వేగవంతంగా 7,000 టెస్టు పరుగుల్ని సాధించిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే 73 ఏళ్ల రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. 1946లో ఇంగ్లాండ్ గ్రేట్ వాలీ హమాండ్ 131 ఇన్నింగ్స్లో 7,000 పరుగుల్ని సాధించాడు. ఇదే ఇప్పటి వరకు తక్కువ ఇన్నింగ్స్లో 7,000 పరుగులు సాధించిన రికార్డుగా ఉంది. కాగా స్మిత్ 126వ ఇన్నింగ్స్లోనే ఆ మార్కును చేరటంతో హమ్మాన్ రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 3వ స్థానంలో ఉన్నాడు. సెహ్వాగ్ 134 ఇన్నింగ్స్లో 7,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇక సచిన్ టెండూల్కర్ 136 ఇన్నింగ్స్లతో 4వ స్థానంలో ఉండగా విరాట్ కోహ్లీ, కుమార్ సంగక్కర, గ్యారీ సోబర్స్ 138 ఇన్నింగ్స్లతో సంయుక్తంగా 5వ స్థానంలో ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా తరపున 7,000 టెస్టు పరుగులు సాధించిన 11వ ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. మరొకవైపు డాన్ బ్రాడ్మన్ టెస్టు పరుగుల్ని కూడా స్మిత్ అధిగమించాడు. బ్రాడ్మన్ తన టెస్టు కెరీర్లో 6,996 పరుగులు సాధించగా దాన్ని స్మిత్ దాటేశాడు. అలానే ఐసీసీ విడుదల చేసిన తాజా టెస్టు ర్యాంకింగ్స్లో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన 2వ టెస్టులో సెంచరీ సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతడికి చేరువగా వచ్చేశాడు. పాకిస్తాన్తో టెస్టులో స్మిత్ విఫలం కావటంతో ఇద్దరి మధ్య అంతరం 25 నుంచి 3 పాయింట్లకు తగ్గిపోయింది. ఇక నిషేధం తర్వాత అత్యద్భుతంగా రాణిస్తున్న స్టీవ్ స్మిత్ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఘనంగా కొనియాడాడు. ఓ బ్యాట్స్మెన్గా టెక్నిక్ విషయం చర్చనీయాంశమైన స్మిత్ మానసిక దృక్పథం చాలా గొప్పదని పేర్కొన్నాడు. స్మిత్ పునరాగమనం నమ్మశక్యం కానిదే అంటూ సచిన్ ట్వీట్ చేశాడు. స్మిత్ ఆట, బ్యాటింగ్ శైలి తదితర సాంకేతిక అంశాలను క్రికెట్ దిగ్గజం వివరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. తనను అవుట్ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు పండిన వ్యూహాలను, క్రీజ్లో భిన్నమైన స్టాన్స్తో స్మిత్ తిప్పికొట్టిన వైనాన్ని సచిన్ తన కోణంలో తెలియచేశాడు. అయితే ఏ క్రికెటర్ చేయని విధంగా స్టీవ్ స్మిత్ తనను తాను శిక్షించుకుంటాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో స్మిత్ 4 పరుగులు మాత్రమే చేసి యాసిర్ షా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఈ టెస్టులో విఫలమైనందుకు 3 కిలోమీటర్లు పరిగెత్తి తనకు తాను శిక్ష వేసుకున్నాడు. పాకిస్తాన్తో తొలి టెస్టు ముగిసిన తర్వాత బస్సు మిస్ అయిన స్మిత్ స్టేడియం నుంచి 3 కిలోమీటర్లు పరిగెత్తి హోటల్కు చేరుకున్నాడు. పరుగులు చేయనప్పుడు నన్ను నేను శిక్షించుకుంటాను, సెంచరీ చేస్తే చాక్లెట్ తీసుకుని నన్ను నేను అభినందించుకుంటాను, మ్యాచ్లో ఎప్పుడు విఫలమైనా పరిగెత్తడం లేదా జిమ్కు వెళ్లడం చేస్తాను, నన్ను నేను శిక్షించుకోవటానికి ఏదోటి చేస్తుంటానని మ్యాచ్ అనంతరం స్మిత్ చెప్పాడు. ఇక పాక్తో జరుగుతున్న 2వ టెస్టులో ఆసిస్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 2వ రోజు ఆసిస్ జట్టు 127 ఓవర్లలో 3 వికెట్లకు 589 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆసిస్ విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ 335 పరుగులు చేసి కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించాడు. మార్నస్ లబుషేన్ 162 పరుగులు సాధించాడు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ విజయం సాధించిన ఆసిస్ సిరీస్లో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Subscribe to Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe Color Frames. Subscribe Color Frames. Subscribe Color Frames. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి. Color Frames కి సబ్స్క్రైబ్ చేయండి.